కోడికి తోక ఉంటుంది, కోడి పిల్లకు కూడా తోక ఉంటుంది. మరి కోడి గుడ్డుకు తోక ఎప్పుడైనా చూసారా? కోడి గుడ్డుకు తోక ఎక్కడా ఉండదేమో కానీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేముల దీవిలో మాత్రం ఉంటుంది. ఆ గ్రామంలో తోకతో ఉన్న కోడి గుడ్డు అందరినీ షాక్కి గురి చేసింది. వేముల దీవి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఒక కోడిని పెంచుకుంటున్నాడు. ఆ కోడి తోక ఉన్న ఒక గుడ్డును పెట్టింది. గుడ్డుకు తోక ఉండటం చూసి వెంకటేశ్వర్లు నోరవెళ్ళు పెట్టాడు. ఆ విషయం ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. ఇంకేముంది, తోక ఉన్న గుడ్డును చూడటానికి గ్రామస్తులంతా వెంకటేశ్వర్లు ఇంటికి చేరుకున్నారు. అయితే ఇది బ్రహ్మం గారు ముందే చెప్పారని అంటున్నారు. ఈ సంఘటన వలన ఊరికి ఏదైనా అరిష్టం జరుగుతుందేమో అని భయపడుతున్నారు. దీంతో గ్రామ పెద్దలంతా కలిసి విచిత్రమైన ఈ గుడ్డును రామాలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు.